హాయ్ ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. క్లర్క్ ఉద్యోగాల భర్తీకి కానీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క వెబ్సైట్ చూసుకుంటే www.southindianbank.com. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులన్నిటి కూడా. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ నెల 19వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఇదే నెల 30వ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి వచ్చే నెల 26వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు జోన్ వైజ్ వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్స్ అన్నీ కూడా ఏ జోన్ కిందకు వస్తాయి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మన రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సౌత్ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీలు అన్నీ చూసుకుంటే 310 ఖాళీలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఈ 310 ఖాళీలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈ 310 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు పోస్టింగ్ కూడా ఇదే ఏరియాస్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి. మనకు సి పాయింట్ దగ్గర ఇచ్చేటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ దగ్గర ద క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ టు ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్ ఇన్ ద జోన్ విచ్ హీ ఆర్ షీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ఎట్ ద సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో అదే జోన్లో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి 10th క్లాసు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఈ మూడు కూడా రెగ్యులర్గా చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 60% మార్కులతో పాస్ కావాలి. అండ్ ఈ మూడు కూడా చాలామంది ఏంటంటే ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చు అని అడగడం జరుగుతుంది. సో ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ లేని కరాఖండిగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనకు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, రెగ్యులర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రం మేము ప్రిఫర్ చేస్తున్నామని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడు కూడా రెగ్యులర్ చదివినటువంటి వాళ్ళకి ఇది ఒక అవకాశం, మంచి అవకాశం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 36/2019 నాటికి 26 సంవత్సరాల వరకు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వేలో అయినట్లయితే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువగా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడికి వచ్చేసరికి 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు, ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చేసరికి బేసిక్ పే 11,765 నుంచి 31,540 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుందండి. సో ఇక్కడ మీకు బేసిక్ పేతో పాటుగా డైనెస్ అలయన్స్, హౌస్ రెంటల్ అలయన్స్, అదేవిధంగా బ్యాంకింగ్ ఈ యొక్క బ్యాంక్ కల్పించేటువంటి అన్ని అలయన్స్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇచ్చిన పోస్టింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆధారితం కూడా మీ శాలరీ అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి మీకు ఈ యొక్క అలయన్స్లు అన్నీ కలుపుకొని బేసిక్ పే గురించే నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ టెస్ట్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ టెస్ట్కి వచ్చేసరికి మనకు కింద సిలబస్ ఇచ్చారో అప్పుడు చెప్తాను మీకు. ఆన్లైన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారితంగానే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. ఒకవేళ కనుక ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మేము ఈ ప్రాసెస్ అనేది మార్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మార్చే అవకాశం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ పెడతారేమో అని నా అవగాహన అంతే జస్ట్. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వచ్చేసరికి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు 600 రూపాయలు ఫీజు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 150 రూపాయలు ఫీజు ఉంటుంది. జిఎస్టీ అన్ని ఛార్జెస్తో కలుపుకొని ఈ ఫీజు మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అంటూ ఏమీ లేవు. సో మీ డైరెక్ట్గా మీరు 600 రూపాయలు కడితే సరిపోతుంది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు. ఎస్సీ ఎస్టీ మినహాయించిన వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకు వస్తారండి. కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 150 రూపాయలు ఫీజు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు మీకు ఇక్కడ. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ తర్వాత అదేవిధంగా డిక్లరేషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నికన్నా ముందుగా మొట్టమొదటిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్ స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో పేమెంట్ వచ్చేసరికి మీరు మొబైల్ వాలెట్స్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మన చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఓకేనా? ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫోటోగ్రాఫు, సిగ్నేచరు అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఎలా రాయాలి, ఎలా స్కాన్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి ఒకసారి చదువుకొని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.